ఉంది. స్టెప్స్ ఏదైనా మీరు పెట్టాము, పాల్గొని పెట్టాము. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే ఎక్కడ మనం టాయిలెట్స్ పెట్టాము. తొలిపాంచ దగ్గర నుంచి ఒక 15 పెట్టాం సార్. అడివారం జంక్షన్లో ఒక 15 పెట్టాం. పైనాపిల్ పాలెంలో ఒక 15 పెట్టాం. ట్రాఫిక్ అండ్ లాంగ్ గవర్నమెంట్ లేదంటే దానికి తగినటువంటి వెసులుబాటు అయితే కనిపిస్తారు. ఒకటి రెండు, సమాజంలో నివసించేటువంటి వాడికి పడుకులతో కారణంతో వస్తే వెళ్ళే పరిస్థితి లేదు. బైపాస్ ఏర్పాటు చేసి దాన్ని డైవర్ట్ చేసి ట్రాఫిక్ని దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం. ఆర్థిక ప్లేస్ ఉండే మనకి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ప్రదర్శన చేసేవారు కదా, సమానమైనటువంటి ఉత్సవంగా మీరు ప్రదర్శన తయారు ఇవ్వాలి. అందువలన దీనికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటే దానికోసం సమావేశం. వైదిక కార్యక్రమాలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి, అందులో మార్పులు చేస్తూ ఉంటాం. కానీ భక్తుల యొక్క సంబంధ కార్యక్రమం విశేషమైన ఉత్సవం జరుగుతుంది, ఆ టైంలో భక్తులకు దర్శనం ఉండదు. తిరిగి 5 గంటల నుంచి 7 గంటల వరకు దర్శనం ఉంటుంది, సూచనలు ఇస్తారు. అలాగే 3 గంటల నుంచి 4:30 వరకు స్వామి ఆరాధన, బాలభోగం, మహారాజ భోగంతో సహా అక్కడ నుంచి 3 గంటల వరకు చందన సమర్పణ ఏదైతే ఉందో ఆ రోజు వాటికి మళ్ళీ తెల్లవారుజామున 2 గంటలకే సుప్రభాతం చేయాలి. కాబట్టి 10 గంటలకి ఆ రోజు మీకు రూప్ చేస్తున్నాం. మీరు అడిగి నా ప్రకారం మేము ఈ రథం చేసిన తర్వాత రాత్రి పౌర్ణమి ఎందుకేమో మనం ఇక్కడ చేయాలని అనుకుంటున్నాం. ఒక గంట అలాగే ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటలకి ప్రచార రథం మన గోళ రథం